హైదరాబాద్ లో మనవడితో హాయిగా ఆడుకుంటూ కాలం గడుపు అంటే విన్నాడా వినడు వినలేదు నిజానికి రాజకీయాల్లో తన సీనియారిటీకి తన స్టేటస్ కు చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితేనే స్పందించాలి అది పక్క ఆధారాలతో పర్ఫెక్ట్ గా ఉండాలి అధికార పక్షం దగ్గర సమాధానం ఉండొద్దు మిగతావి తన చుట్టూ తిరిగే గ్రహాలకు అప్పగించేయాలి కానీ అలా ఉంటే తను చంద్రబాబు ఎందుకు అవుతాడు ఇదిగో ఇది అంతే విజయనగరం పోసపాటి రాజుల కొట్లాట నడుస్తోంది మరణించిన ఆనంద గజపతి రాజు కూతురు సంచయిత స్క్రీన్ మీదకు వచ్చింది బిజెపిలో చేరింది ఇప్పటిదాకా వంగలగుళ్లు వేల ఎకరాలు వేల కోట్ల ఆస్తులపై పెత్తనం చేస్తున్న అశోక గజపతి రాజు ఆధిపత్యానికి పగుళ్లు ఏర్పడ్డాయి అశోక్ గజపతి రాజు టీడీపీ నాయకుడు కాబట్టి సహజంగానే జగన్ ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా సంచయితకు మద్దతిచ్చింది ఆమెను ఆ భారీ మాంసా ట్రస్ట్ కు చైర్మన్ గా చేసింది అశోక్ గజపతి రాజుకు ఒళ్ళు మండిపోయింది ఉడికిపోయాడు ఆమె క్రిస్టియన్ అన్నాడు రూల్స్ ప్రకారం ఆమె చైర్మన్ కాకూడదు అన్నాడు కోర్టుకు పోతాను అన్నాడు ఆమె సింపుల్ గా అలాగే విడ్లు బాబాయ్ కోర్టులోనే తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని బదులిచ్చింది ఇక కథలోకి చంద్రబాబు ఎంటర్ అయ్యాడు నేపథ్యం ఏమిటంటే అశోక్ గజపతి రాజు ఓ వీడియో విడుదల చేస్తూ లక్షా ముప్పై వేల కోట్ల విలువైన ఆస్తులు బోలెడు విద్యా సంస్థలు ఐదు గుళ్ళు ఇంతటి మాన్సాస్ ట్రస్ట్ ను ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళనకు దిగుతారని హెచ్చరించాడు ఈ దశలో చంద్రబాబు ఎంటర్ అయి మాన్సాస్ ట్రస్ట్ అనేది ఓ ఉన్నత లక్ష్యాలతో పోసపాటి వంశీయులు స్థాపించిన సంస్థ ఆ సంస్థ పవిత్ర ఆశయాలను దృష్టిలో పెట్టుకుని ఏ పార్టీ కూడా దాని విషయాల్లో జోక్యం చేసుకోలేదు తండ్రి ఆశయాలని బతికించుకోవడానికి అశోక్ గజపతి రాజు తపన పడుతున్నాడు వైసీపీ పెద్దలు అధికార దుర్వినియోగం చేస్తున్నారు లక్ష ముప్పై వేల కోట్ల ఆస్తులపై కన్నేశారు అని ఆరోపించాడు వాస్తవానికి ఈ ట్రస్ట్ రూల్స్ ప్రకారం ఇద్దరు పురుష సభ్యులు ఉండొచ్చు జడ్పీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ మహారాజా కాలేజ్ ప్రిన్సిపల్ మాన్సాస్ కరస్పాండెంట్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ షెట్ సీనియర్ ఫాదర్ కూడా నామినేటెడ్ సభ్యులుగా ఉండాలి మొత్తం పన్నెండు మంది ఉండొచ్చు కానీ చంద్రబాబు హయాంలో అశోక్ గజపతి వారి పెత్తనంలో జరిగిందేమిటి ఈ నిబంధనలు ఏమీ పట్టించుకోలేదు అశోక్ గజపతి రాజు చైర్మన్ తన కుమార్తె ఆదితి మరో సభ్యురాలు అసలు ఆ ట్రస్ట్ తో ఆ ప్రాంతంతో ఆ ప్రజలతో ఆ మనోభావాలతో ఏ సంబంధం లేని టీడీపీ సలహాదారు కుటుంబరావు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ ఐవి రావును సభ్యులుగా చేశాడు అంత ఇష్టారాజ్యం మాంసస్ ఆస్తులపై నిజంగా కన్నేసి కథలు నడిపింది చంద్రబాబు కాదా ఇప్పుడు అశోక్ గజపతి రాజు కన్నీళ్లు చంద్రబాబు ఓరడింపులు విని సంచేతకు కోపం నెత్తికెక్కింది చంద్రబాబు మీద నేరుగా విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది చంద్రబాబు నా తండ్రి చితిమంటలు ఆరకముందే మా బాబాయ్ కు అనుకూలంగా జీవో ఇచ్చింది నువ్వు కాదా నేను ఆనంద గజపతి రాజు పెద్దబిడ్డగా ఆ ట్రస్ట్ కు వారసురాలినే నువ్వు నీ సహచరుడు కలిసి మా తాత మా తండ్రి వారసత్వాన్ని ధ్వంసం చేశారు మాన్సర్ లా కాలేజీ క్యాంపస్ ను ఐఎల్ఎఫ్ఎస్ కి ఇచ్చారు విద్యార్థులను షెడ్యూల్ పంపారు చివరకు ఆ సంస్థ గతేమిటో తెలుసు కదా కుంభకోణాల మయం రష్టభూములు పరులపాలు అవుతుంటే మంచి లాయర్లను పెట్టలేక ట్రస్ట్ నష్టపోతుంది నూట యాభై ఏళ్ల వారసత్వం ఉన్న మోహితిలాల్ మహల్ కూల్చేయబడింది ఎవరి హయాంలో ఫుల్బాగ్ ప్యాలెస్ కోట ఏమయ్యాయి ఇంకా మా బాబాయ్ సమర్థిస్తున్నావా అని లెఫ్ట్ రైట్ తీసుకుంది అప్పుడే ఏమైంది చంద్రబాబు పీరియడ్ లో కుటుంబరావు ఐబీ చౌదరుల నేతృత్వంలో ఇంకా ఏమేమి అక్రమాలు చోటు చేసుకున్నాయో కూడా ఆమె తవ్వబోతోంది ఇదిగో ఇలాగే మాటకు మాట బదులు ఇవ్వనుంది బజారుకు లాగనుంది డిఎ చంద్రబాబు గారు ఆమె రాజకీయ అనుభవం ఆమె వయసు ఎంత తమరి అనుభవం తమరి వయసు ఎంత కిలికి మరి ఈ పాత నిర్వాహకారాన్ని తిట్టించుకోవడం అవసరమా ఇప్పుడు